హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. ఎస్ఎస్ రాజమౌళి తీసింది డజన్ సినిమాలే కానీ టాలీవుడ్ ఇండస్ట్రీకే దర్శక ధీరుడయ్యాడు. టెక్నాలజీ పరంగా తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాడు. బాహుబలి ప్రాజెక్ట్ ద్వారా కళలో కూడా ఊహించని వేలాది కోట్ల వసూళ్లను సుసాధ్యం చేసి చూపించాడు. తాజాగా రాజమౌళి తన కొత్త ప్రాజెక్ట్ RRR మొదలుపెట్టాడు. రామ్ చరణ్ NTR హీరోలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇటీవల మొదలైన సంగతి తెలిసిందే. 3000 కోట్ల బడ్జెట్తో ఎవరూ ఊహించిన స్థాయిలో ఈ సినిమా రూపొందింది. రాజమౌళి సినిమా ప్లానింగ్ ఇండస్ట్రీలో ఎవరి ఊహకు అందడం లేదు. ఇంత బడ్జెట్ ఖర్చు పెట్టేస్తున్నా రాజమౌళి ఇందులో ఎలాంటి ప్రత్యేకతలు చూపించబోతున్నారో అనే చర్చ మొదలైంది. తాజాగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు ఇండియాలో అత్యంత హైటెక్నాలజీతో రూపొందిన మూవీ ఏది అంటే శంకర్ దర్శకత్వంలో రాబోతున్న 2.0. ఇందులో 3D టెక్నాలజీతో పాటు 4G సౌండ్ వాడారు. అయితే రాజమౌళి RRR మూవీ వీటిని మించిపోయేలా ఉండబోతుందట. ఈ సినిమాలో రాజమౌళి డిజైన్ చేసిన యాక్షన్ సీన్లు ఎవరూ ఊహించిన స్థాయిలో ఉంటాయట. ఈ సీక్వెన్స్ చిత్రీకరించడానికి ఏకంగా 120 కెమెరాలను ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణ సమయంలో రామ్ చరణ్ NTR హావభావాలు ముఖ కవళికలు 4D టెక్నాలజీతో క్యాప్చర్ చేస్తారని తెలుస్తోంది. ఈ టెక్నాలజీ ద్వారా సినిమా చూస్తున్న ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలుగుతుంది. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో రాజమౌళి అండ్ టీమ్ స్పెషల్ కేర్ తీసుకున్నారని తెలుస్తోంది. తాము పెడుతున్న 300 కోట్ల ఖర్చుకు కనీసం రెట్టింపు అంటే 600 కోట్లు వచ్చేలా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్లాన్ చేశారట. ఈ మేరకు పక్కా ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. ఒక్క థియేట్రికల్ రైట్స్ రూపంలోనే 400 కోట్లు రాబట్టేలా ప్లాన్ చేశారట. తెలుగుతో పాటు తమిళం హిందీలో RRR సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. హిందీ సినిమా మార్కెట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. బాహుబలి తరువాత రాజమౌళి సినిమాలకు మంచి క్రేజ్ ఏర్పడింది. దీని ఆధారంగా చేసుకుని తెలుగు తమిళం హిందీ శాటిలైట్ రైట్స్ ఆన్లైన్ స్ట్రీమింగ్ రైట్స్ ఇలా అన్నీ కలిపి 200 కోట్లు రాబట్టేలా ప్లాన్ చేస్తున్నారట. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.